హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే, రేపు రథసప్తమి, రథసప్తమి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. రథసప్తమి రోజు ఏం చేయాలి, ఎలా తలస్నానం చేయాలి అనేది కొంచెము మనము కొన్ని విషయాలు వాటి గురించి తెలుసుకుందాము. రథసప్తమి అంటే సూర్యుడు, సూర్యుడికి గురించి కొన్ని విషయాలు. ఉదయే బ్రహ్మరూపశ్చ మధ్యాహ్నేతు మహేశ్వరః, సాయంకాలే స్వయం విష్ణుః, త్రిమూర్తిశ్చ దివాకరః అని ఆయనకు ఒక శ్లోకం ఉంది ఆయన పేరుతో. అంటే ఆయన త్రిమూర్త్యాత్మక స్వరూపుడు, సూర్యభగవానుడు త్రిమూర్త్యాత్మక స్వరూపుడు, సూర్యనారాయణునిగా కూడా మనము ఆరాధిస్తాం ఆయన్ని. ఈ సూర్యనారాయణుని జన్మదినం ఉత్తరాయణం మాఘమాసం శుద్ధ సప్తమి నాడు. సో ఈరోజు ఆయన్ని మనము పూజిస్తాం, సూర్యుణ్ణి. సముద్ర స్నానం ఆచరించడం చాలా శ్రేష్టం కూడా. సో మాఘశుద్ధ సప్తమి నాడు సూర్యుడు అదితి కశ్యపులకు జన్మించినందున సప్తమిని సూర్యమాతృక అని కూడా అంటాం. రథసప్తమి అంటే చీకటిని చలిని తొలగించేదిగా కాంతికాలం ప్రారంభంగా చెబుతారు. పంచాంగకర్తలు రథసప్తమిని సూర్య జయంతిగా కూడా పిలుస్తారు. కొన్ని ప్రాంతాల్లో జయంతి సప్తమి అని, మహాసప్తమి అని పలు పేర్లతో పిలుస్తూ సూర్యుణ్ణి ఆరాధించడం అనాదిగా వస్తున్న సాంప్రదాయం. ఈరోజు ఆకాశంలో నక్షత్రాల కూర్పు రథాకారంలో ఉంటుంది కనుక రథసప్తమి అని పిలువబడుతుంది. సూర్యుడు ఆరోగ్య ప్రదాతగా పిలువబడుతున్నాడు. మన పురాణాల్లో ఎందరో సూర్యుణ్ణి ఆరాధించి రోగాల నుండి విముక్తులయ్యారని తెలుస్తుంది. సూర్యోపాసన వల్ల, సూర్యగ్రహ ప్రభావం వల్ల ఆత్మశక్తి నేత్రశక్తి పెరుగుతుందని, హృద్రోగ నివారణకు సూర్యుణ్ణి ఆరాధించాలని శాస్త్రం చెబుతోంది. విటమిన్ డి లోపిస్తే సూర్యకాంతి ద్వారా పొందవచ్చని డాక్టర్లు కూడా తెలుపుతున్నారు. సూర్యకిరణాలు ముఖ్యంగా ప్రాతకాలం అంటే తెల్లవారుజామున మన శరీరంపై తప్పకుండా ప్రసరించాలి. అందుకే వైదిక వాంగ్మయం, సంధ్యావందనం, సూర్య నమస్కారాలు, ఆర్ఘ్యప్రదానం మొదలైన ప్రక్రియలను ఆదేశించింది. ప్రాతకాలం అంటే ఉదయము 7 గంటలకు అలాగా. అలాగే గాయత్రి మంత్రం కూడా సూర్యపరమైనదే. రామాయణంలోని ఆదిత్య హృదయం ప్రభావంతోనే శ్రీరాముడు రావణుణ్ణి సంహరింపగలిగిన విషయం కూడా మనకు తెలిసిందే. మయూరుడు అనేవాడు సూర్యానుగ్రహంతో కుష్ఠరోగాన్ని పోగొట్టుకొని సుప్రసిద్ధ మయూర శతకం అందించాడు. సూర్యుడు ఒక్కడిగానే మనకు కనపడిన శాస్త్రవేత్తలు మరో 11 మంది ఆదిత్యులు ఉన్నట్లు కనుగొన్నారు. మన ప్రాచీన మహర్షులు ద్వాదశాదిత్యులు ఉన్నారని ఏనాడో తెలిపారు. సూర్యుణ్ణి మిత్రునిగా మానవులు ఏనాడో భావించి సూర్య నమస్కారాలు చేస్తున్నారు. ఇవి ఒక రకమైన ఆసనాలు. వీటి వల్ల అనేక రుగ్మతలు తొలగి ఆరోగ్యవంతులవుతున్నారు. సూర్య సంబంధమైన ఆలయాలు కోణార్క్, అరసవెళ్ళి, తిరుచానూరు, తంజావూరు మొదలైన చోట్ల ఉన్నాయి. సూర్యునికి జప కుసుమ సంకాశం, కాశ్యపేయం మహాద్యుతం, తమోరిం సర్వపాపజ్ఞం, ప్రణతోస్మి దివాకరం అనే శ్లోకాన్ని మనము జపించవచ్చు. సూర్యుడు కశ్యప ప్రజాపతి కుమారుడిగా పూజలు అందుకుంటున్నాడు. ఏకచక్ర రథం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. ఏకచక్ర రథం దేవం తం సూర్యం ప్రణమామ్యహం అని కీర్తింపబడుతున్నాడు. సూర్యరథానికి ఒకే చక్రం, దానికి 6 ఆకులు 7 గుర్రాలు ఉంటాయి. అనూరుడు అనే ఆయన రథసారథిగా ఉంటారు. ఆ రథసారథికి కాళ్ళు ఉండవు, అయినా కాంతులు విరజిమ్మే మహారథానికి ఆయన సారథి. సూర్యకిరణాల్లోని ప్రాణశక్తిని అత్యధికంగా నిల్వ చేసుకునే వృక్షజాతుల్లో రుద్రాక్ష, జిల్లేడు, రేగు మొదలగునవి ముఖ్యమైనవి అని తెలుపుతున్నాయి శాస్త్రాలు. రథసప్తమి నాడు తలస్నానంలో జిల్లేడు ఆకులను తలపై, భుజాలపై, చేతులపై పెట్టుకొని ఇలాగ నూగులు కొద్దిగా కొద్దిగా వేసుకొని స్నానం చేయడం వంటి వాటి వెనుక ఆరోగ్యకరమైన విజ్ఞానపరమైన అంశాలు దాగి ఉన్నాయి. ఈ చెట్లు రుద్రాక్షలు. రుద్రాక్షలు
ఎక్కువగా ఉత్తర హిందుస్థాన్లో ఉంటాయి. వీటి గింజలే రుద్రాక్షలు. వీటి భేదాలు, ప్రభావాలు మనందరికీ తెలుసు, ప్రపంచానికంతా తెలుసు. సూర్యకిరణాల్లోని శక్తిని ఇవి ఎక్కువగా గ్రహించి నిల్వ ఉంచుకుంటాయి, వాత శ్లేష్మాన్ని పోగొడతాయి. రుద్రాక్షలు నానబెట్టి ఆ నీళ్లు తాగితే మసూచిక వ్యాధి రాదని, రుద్రాక్షలు శివ సంబంధమైనవని శాస్త్రాలు కూడా తెలుపుతున్నాయి. తర్వాత జిల్లేడు. జిల్లేడుకి అర్క అనే పేరు కూడా ఉంది. అర్క అనే పేరు సూర్యుని పేరు కూడా, కాబట్టి సూర్యునికి నా పేరు అని తెలియజేస్తోంది. ఇది సూర్యకిరణాల్లోని ప్రాణశక్తిని ఎక్కువగా గ్రహించి వేడిని కరిగిస్తుంది. ప్రాణశక్తి సూర్యకిరణాల్లోని ప్రాణశక్తిని ఎక్కువగా గ్రహిస్తుంది కనుక ఇది వేడిని కరిగిస్తుంది. శ్లేష్మ, పైత్య, వాత దోషాలను పోగొడుతుంది. చర్మరోగాలను, వాతం, నొప్పులను, కురుపులను, పాము, తేలుకాటు విషాన్ని, పక్షవాతాన్ని, బోదకాలు వ్యాధిని అన్నిటినీ కూడా నివారిస్తుంది. ఇందులో తెల్ల జిల్లేడు చాలా శ్రేష్టమైనది. దీని ఆకులు, పాలు, పూలు, కాయలు అనేక వ్యాధులపైన చక్కగా పనిచేసి ఉపశమనం కలిగిస్తాయని శాస్త్రం కూడా చెప్తుంది. ఇక నువ్వులు. నువ్వులు కూడా మంచిది. అవి కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వీటిని అన్ని దోషాలు పోగొడతాయి. నువ్వులు కూడా పెట్టుకొని వేసుకోవడం వలన అన్ని దోషాలను పోగొడతాయి. కాబట్టి ఇలా నువ్వులు నల్ల నువ్వులు జిల్లేడు ఆకుల మీద పెట్టుకొనేసి ఇలాగ తలస్నానం చేయాలి. రథసప్తమి నాడు ఈ జిల్లేడు ఆకులను, ఏడు ఆకులను తీసుకొని తల మీద, భుజాల మీద, చేతుల మీద, పాదాల మీద పెట్టుకునేసి తలస్నానం చేయాలి. అలా చేసేటప్పుడు తల మీద నీళ్లు పోసుకునేటప్పుడు గంగే చ యమునే చైవ, గోదావరి సరస్వతి, నర్మదా సింధు కావేరి, జలేస్మిన్ సన్నిధం కురు అని అనే శ్లోకం చెప్పుకుంటూ చేయాలి. ఎందుకంటే మనము నదుల్లోనూ సముద్రాల్లోనూ చేయలేము కాబట్టి అక్కడ వెళ్ళి చేస్తున్నాము అనే తలంపుతో మనము ఈ శ్లోకాన్ని చెప్పుకుంటూ తలస్నానం చేస్తే చాలా మంచిది. మీకు జిల్లేడు ఆకులు దొరక్కపోతే రేగు చెట్టు ఆకులైనా కూడా, రేగి ఆకులైనా కూడా చాలా మంచివని శాస్త్రాలు చెప్తున్నాయి. రేగు చెట్టు అంటే బదరి. బదరి అనే పేరు కూడా ఉంది. దీని గింజలు మంచి బలాన్ని కలిగిస్తాయి. ఆకులు నూరి తలకు రుద్దుకొని స్నానం చేస్తే తల వెంట్రుకలు పెరుగుతాయని తెలుస్తున్నది. ఆయుర్వేదిక రీత్యా తెలుపుతున్నారు ఆయుర్వేదిక డాక్టర్లు కూడా. రేగు ఆకుల్ని నలగొట్టి కషాయం కాచి అందులో సైంధవ లవణం కలిపి తీసుకుంటే బొంగురు గొంతు తగ్గి స్వరం బాగా వస్తుంది. దీని పండ్లు చలువ చేస్తాయి. పుల్లనివైతే వాతాన్ని తగ్గించి జీర్ణశక్తిని పెంచుతాయని గ్రంథాల ద్వారా తెలుస్తున్నది. జిల్లేడు ఆకులు దొరకని పక్షంలో రేగు ఆకులనైనా తల మీద, భుజాల మీద, పాదాల మీద, చేతుల మీద పెట్టుకొని తలస్నానం చేయవచ్చు. ఇలాగా రథసప్తమి నాడు అందరూ పూజ చేసుకోవాలని, మీ అందరికీ శుభం చేకూరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఒక లైక్ కొట్టండి. మీరు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్, సెలవు.